Abi. Abi böyle bir tane zaptı. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారి మీద నమ్మకంతో మొట్టమొదటి 10 సంవత్సరాలని ఇవాళ కేసీఆర్ గారికి అవకాశం ఇస్తే కేసీఆర్ గారు అద్భుతమైన అభివృద్ధిని ఈ 10 సంవత్సరాలలో తెలంగాణని చేయడం జరిగింది. ఈ భారతదేశంలోనే అన్ని రంగాలలో దాదాపు 1 తెలంగాణ ఉండేటట్టు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రజలకి అభివృద్ధితో పాటు ఎన్నో సంక్షేమ పథకాలని ఇవాళ పెట్టి అద్భుతమైన సంక్షేమ పథకాలు పెట్టి ఇవాళ రైతు బంధు కావచ్చు, ప్రతి ఎకరానికి నీళ్లు కావచ్చు, ఇవాళ 24 గంటల కరెంటు కావచ్చు, ఇవాళ రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, ఇవాళ 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 3000 రూపాయల వరకు తీసుకుపోయినా, వికలాంగుల పెన్షన్ అయితే 4000 రూపాయల వరకు తీసుకుపోయినా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా భారతదేశంలోనే ఎన్నో మున్సిపాలిటీస్ తెలంగాణలో ఉన్నాయి, భారతదేశంలోనే అద్భుతమైన ప్రైజులు వచ్చినాయి కూడా. మీ అందరు కూడా మున్సిపాలిటీకి మీ అందరు కూడా చూసినారు ఇవన్నీ. కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమంది కూడా మీ అందరు చూసిరు. అదేవిధంగా గ్రామ పంచాయతీలు కూడా ఇవాళ అన్ని భారతదేశంలోనే 20 టాప్ 20 తీస్తే అందులో 19 గ్రామ పంచాయతీలు తెలంగాణకి రావడం కేసీఆర్ గారి అభివృద్ధి మీ అందరు కూడా కనపడుతుంది. ఈ సందర్భంగా మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే మున్సిపల్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా మెజారిటీ మున్సిపాలిటీస్ని మండలాల్ని కైవసం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో చేసుకోవడం జరిగింది. ఇవాళ అద్భుతంగా ప్రజలు ఆ రోజు ఇచ్చిన తీర్పు ప్రకారం కేసీఆర్ గారు కూడా అద్భుతంగా పనిచేశారు. మొన్న జమ్మికుంట పట్టణంలో ఇద్దరు నాయకులు చేపట్టి అవిశ్వాసం పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. కానీ నేను ప్రత్యేకంగా ఇలా 28 మంది కౌన్సిలర్లకి, మా బీఆర్ఎస్ పార్టీ 28 మంది కౌన్సిలర్ అందరికీ కూడా మాకు సహకరించినందుకు మీ అందరికీ కూడా నా చేతులు జోడించి మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళా ఉజ్రా వల్ల జమ్మికుంట గడ్డపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసినందుకు చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ 28 మంది కౌన్సిలర్లని కాపాడుకునే బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యునిగా మరియు బీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఖచ్చితంగా నాపై ఉంటుంది. ఖచ్చితంగా ఆ 28 మంది కౌన్సిలర్లని కూడా నేను కాపాడుకుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇట్లాంటి పనులు చేయడము కరెక్ట్ కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరియు ఇగనన్న రియలైజ్ అవుతారని నేను అనుకుంటా ఉన్నాను. రియలైజ్ కావాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీకు ప్రజల అధికారం ఇచ్చింది మీరు ఇచ్చిన హామీలపై. మీరు ఇవాళ 6 గ్యారంటీల మీద
ఇలా మేము చేస్తామని మీ అందరు మీరు కూడా చెప్తే ఇలా ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఇలా ఆరు గ్యారంటీలు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనో అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంది, మీ అందరు కూడా గుర్తు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు మరియు వాళ్ళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండ్రు, మా వీడియో చూపించమని చెప్పి చెప్పిర్రు, వాళ్ళు ఎవరైనా వస్తే ఆ వీడియో చూపించండి, నా వీడియో కూడా చూపించండి, నేను చెప్పింది కూడా మీరు చూపించండి, ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టకూడదు, ఆ కరెంటు బిల్లు అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుంది, కాబట్టి 200 యూనిట్ లోపల ఉన్న వాళ్ళు ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టకండి. అదేవిధంగా రుణమాఫీ కూడా మేము డిసెంబర్ 9 వరకే చేస్తామని చెప్పారు. ఇది మేము చెప్పింది కాదు, నా విమర్శ కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు చెప్పిందే గుర్తు చేస్తా ఉన్నా, తప్పితే నేను వేరే ముచ్చట చెప్పలేను. నేను మేము అధికారంలోకి వస్తున్నాం, మీరు రుణమాఫీ చేసిరని రైతులు సంతోషంగా ఉన్నారనుకుంటే రైతులు మళ్ళా కూడా అదనపు 2 లక్షల రూపాయలు ఇమీడియట్ గా రుణం తీసుకోండి, డిసెంబర్ 3 మా గవర్నమెంట్ వస్తుంది, డిసెంబర్ 9 మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, మేము రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులందరూ కూడా మీ రుణమాఫీ కోసం కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు కేవలం నా విమర్శ కాదు, కేవలం గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఒకటి బాధాకరమైన విషయం, నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కరీంనగర్లో అద్భుతమైన R&B గెస్ట్ హౌస్ గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి KCR గారు కట్టిస్తే కమలాకర్ అన్న, వినోద్ అన్నతో పాటు అందరు కూడా ఎఫర్ట్స్ పెట్టి అద్భుతమైన గెస్ట్ హౌస్ని కట్టిస్తే ఎంత చిల్లర రాజకీయాలంటే ఆ పేరు అనేటిదే కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ అనేది ఒక పేరు పెట్టడం జరిగింది. ఆ పేరుని తీసేసి R&B అనేది పెట్టిందని తెలిసింది. మీరేదో పేర్లు తీసేసినంత మాత్రాన, మీరు పేర్లు ఏదో తీసేసినంత మాత్రాన KCR పేరు చెడిపేయాలనుకుంటే, లేకుంటే KCR పేరు పోతుంది అనుకుంటే ఇది మీరు అనుకుంటున్నది చాలా తప్పు. ఎందుకంటే KCR గారి పేరు గోడల మీద ఉన్నది కాదు, KCR గారి పేరు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది, కాబట్టి అట్లాంటి KCR గారి పేరు మీరు తుడపలేరు, చెడపలేరు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ మరొక్కసారి జమ్మికుంట గడ్డపై BRS పార్టీ జెండా ఎగిరేసినందుకు మరొక్కసారి రాజేశ్వరరావు గారు, టక్కలపల్లి రాజేశ్వరరావు గారు మా BRS పార్టీ పక్షాన మున్సిపల్ చైర్మన్ అయినందుకు, మరియు స్వప్న కోటి గారు వైస్ చైర్మన్ అయినందుకు, మరియు 28 కౌన్సిలర్ అందరికీ కూడా సహకరించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా చేతులు జోడించి శిరస్సు వంచి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై KCR.